Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ చంద్రబాబు చేయి దాటిపోతోందా? అవును, ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రావాలి. ముఖ్యంగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన శపథం నెరవేరాలంటే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలి. అందుకే అవకాశం ఉన్న ప్రతి విషయంలోనూ చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద సమస్యలు చుట్టుముడుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని అనూహ్యమైన ఇబ్బందుల్లో పడేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా నాయకులు ఎంతటి బలవంతులైనా కావచ్చు, ఎంత ఆర్థిక స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ ప్రజల విషయానికి వస్తే డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా వ్యవహరించాలి. కానీ టీడీపీ నేతలు కొందరు తమకు తిరిగి లేదు, తమ మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, పార్టీ అధినేత కూడా తమ మాటను తీసేయాడు. ఆయన అలా కాదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అంటూ కొందరు యువనేతలే వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరికొందరు పైకి ఏమీ అనుకున్నా తమ పందాలలో తాము ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా పార్టీని ఒంటరిగా నిలబెడుతున్న పరిస్థితిని తెస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతున్న తరుణంలో పార్టీ పరిస్థితి తిరోగమన దిశగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఏ పార్టీలో అయినా అధినేత మాటే శిరోధార్యం అనే మాట బలంగా ఉంటే తప్ప పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం తక్కువ. పైగా నాయకుల బాట తలోదారి అనుకున్నా ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు ఏ దెబ్బ అయితే తిందో ఇప్పుడు టీడీపీ అదే బాటలో నడుస్తోందని అంటున్నారు. గతంలోనే ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు, తమకు నచ్చిన దారిలో నడిచారు. ఫలితంగా అధినేతకు నాయకులకు మధ్య లింక్ తెగిపోయింది. ఇది ఎన్నికలలో వంగి వంగి దండాలు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ వచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా చంద్రబాబు పార్టీలో క్రమశిక్షణను కట్టుదిట్టం చేస్తారా లేదా చూడాలి.